హరే కృష్ణ, సాధారణంగా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి చాలామందికి ఆధ్యాత్మికంగా. అందులో ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మీ ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు కూడా హరే కృష్ణ మంత్రం ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా, ఈ మంత్ర జపం చేస్తూ ఉంటారు. కేవలం ఈ హరే కృష్ణ మంత్రం మాత్రమే ఎందుకు చేస్తూ ఉంటారు? వేరే మంత్రాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడాను మీరు ఎప్పుడు చేయరు అని చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు. సో దీనికి మనం సరళమైనటువంటి ఒక సమాధానం ఉంది. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, శాస్త్రాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ ఈ మంత్రాల్లో అన్నిటికంటే చాలా ఈ కలియుగానికి ముఖ్యమైనటువంటి మంత్రం హరే కృష్ణ మంత్రంగా చెప్పబడింది శాస్త్రాల్లో. ఇతి షోడశకం నామ్నా కలి కల్మష నాశనం నాతో పరతరోపాయే సర్వవేదేషు దృశ్యతే. అంటే ఈ 16 పదాలు కలిగినటువంటి హరే కృష్ణ మంత్రం, మీరు హరే కృష్ణ మంత్రాన్ని కనుక చూసినట్లయితే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే 8, హరే రామ 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 హరే హరే ఇంకో 8. అంటే ఈ 16 పదాలు కలిగినటువంటి ఈ మంత్రం కలి కల్మష నాశనం, కలి యొక్క కల్మషాన్ని పూర్తిగా తీసివేస్తుంది. నాతో పరతరోపాయే అంటే ఇంకొక గొప్ప ఉపాయం ఒకటి లేదు. సర్వవేదేషు దృశ్యతే, వేదాలన్నీ చూసినా కూడా ఇంతకంటే ఒక గొప్ప ఉపాయం అనేటువంటిది లేదు అని మనకి శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ హరే కృష్ణ మంత్రాన్ని భగవంతుడే మనకి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి దీన్ని ఇవ్వడం జరిగింది. ఆయన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని శాస్త్రాల నుంచి బయటికి తీసుకొచ్చి మనందరికీ కూడాను ఇవ్వడం జరిగింది, పంచడం జరిగింది. అంటే దీనికి ఎలాంటి అర్హతలు లేవు. మామూలుగా వైదిక మంత్రాలని జపం చేయడానికి దానికి అర్హత కావాలి, బ్రాహ్మణుడై ఉండాలి, లేదా కనీసం రెండు జన్మలు ఎత్తుండాలి. అంటే ఒకటి తల్లిదండ్రుల ద్వారా, ఇంకొకటి గురువు ద్వారా జన్మెత్తినటువంటి ద్విజుడై ఉండాలి. ఈ హరే కృష్ణ మంత్ర జపం చేయడానికి ద్విజుడు కానవసరం లేదు, ఎవరైనా సరే ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయవచ్చు. సో అందువల్ల సాక్షాత్తు భగవంతుడే మనకి ఈ మంత్రాన్ని ఇవ్వటం వల్ల ఇది అన్నిటికంటే అత్యున్నతమైనటువంటిది, కల్మషాన్ని తీసివేసేటువంటిది అయి ఉండటం వల్ల మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం జపం చేస్తూ ఉంటాం. సో అందువల్ల కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు కొంతమంది, ఈ హరే కృష్ణ మంత్రం మొదట హరే రామ వస్తుంది కదా, మరి మీరు హరే కృష్ణ ఎందుకు మొదలు పెడతారు అని చెప్పేసి. అంటే రాముడు ముందు అవతారం ఎత్తాడు కదా, కృష్ణుడు తర్వాత అవతారం ఎత్తాడు కదా అని చెప్పేసి కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. అయితే ఇది ఎవరు అవతారాలను బట్టి ఈ మంత్రం చెప్పడం కాదు, ముందు రాముడు అవతారం ఎత్తారు కాబట్టి హరే రామ అని చెప్పేసి చెప్పడం కాదు. మనకి ఈ మంత్రాన్ని ఏ రూపంలో ఆచార్యులు మనకి ఇస్తారో ఆ రూపంలో మనం దాన్ని స్వీకరించాలి. చైతన్య మహాప్రభు ఈ మంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్పమన్నారు కాబట్టి మనం ఈ మంత్రాన్ని ఆ రకంగా స్వీకరిస్తాం. అయితే కొంతమంది అనవచ్చు, హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఉంది కదా శాస్త్రాల్లో, కలిసంతరణ ఉపనిషత్తులు ఈ మంత్రం ఉంది కదా అని. సో ఇందాకలు మనం చెప్పుకున్నట్టుగా వైదిక శాస్త్రాల్లో ఇచ్చినటువంటి మంత్రం కేవలం ద్విజులు మాత్రమే జపం చేస్తారు, వాళ్ళు మాత్రమే దాన్ని జపం చేయగలరు. మరి ఆ వేదాలను ఇచ్చినటువంటి భగవంతుడే మనలాంటి వారి కోసం, అంటే కలౌ శూద్ర సంభవ అన్నారు. కలియుగంలో అందరూ కూడా శూద్రులే, ద్విజులు ఎవరూ లేరు కాబట్టి అలాంటి శూద్రులు కూడాను జపం చేసే విధంగా ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. అంటే అదే కలిసంతరణ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని భగవంతుడు తిప్పి మనందరికీ కూడాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రంగా మనకిచ్చి మనందరి చేత ఈ యొక్క మంత్రాన్ని జపం చేపిస్తున్నాడు. ఇందులో భగవంతుడి యొక్క నామాలు నిండి ఉన్నాయి. ఏమిటివి? రాముడు కృష్ణుడు హరే అనేటువంటి మూడు కూడాను. మామూలుగా మనం విష్ణు సహస్రనామంలో మనకి ఒక మాట ఉన్నది, అదేమిటి అంటే 1000 నామాల విష్ణు నామాలు ఒక రామనామంతో సమానం అని చెప్పేసి, అలాగే శాస్త్రాల్లో 3 రామనామాలు ఒక కృష్ణనామంతో సమానం అని చెప్పేసి అన్నారు. అంటే ఒకసారి కృష్ణ అంటే 3000 సార్లు విష్ణు నామాలని మనం జపించినట్టు లెక్క.
సో అందువల్ల ఈ హరే కృష్ణ మహామంత్రం మనం జపం చేసినప్పుడు అందులో కొన్ని వేల సార్లు మనం విష్ణు యొక్క నామాన్ని జపం చేసినట్టు. సో అందువల్ల ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం జపం చేయడం ద్వారా మన యొక్క అంతర్గతమైనటువంటి చైతన్యం శుద్ధి చెందుతుంది, మనస్సు మనం చక్కగా ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. భగవంతుడి మీద లగ్నం చేసేటువంటి మంత్రం, కలి యొక్క కల్మషాలన్నీ కూడాను ఈ యొక్క హరే కృష్ణ మంత్రం ద్వారా పోగొట్టుకోవచ్చు. వేరే మంత్రం మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏ మంత్రం వల్ల అయితే మనకి సంపూర్ణమైనటువంటి శక్తి వస్తుందో, ఏ మంత్రం జపం చేయడం వల్ల మనకి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత కలుగుతుందో, శుద్ధి కలుగుతుందో, ఆ ఒక్క మంత్రం జపం చేస్తే చాలు, వేరే ఎన్నో మంత్రాలు జపం చేయాల్సినటువంటి అవసరం లేదు. హరే కృష్ణ.